ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, విభజన హామీలు నెరవేరుస్తామన్నారు. ఇక్కడనే మనకు హామీ ఇస్తే నమ్మాం, కలిసి పోరాడాం, నమ్మక ద్రోహం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీల్ని నెరవేర్చలేదు. 4 సంవత్సరాలు అడిగాం, అనేక సార్లు రిమైండ్ చేశాం, 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాం, పదే పదే చెప్పాం, వినలేదు. అందుకే ఇంకా లాభం లేదు, నమ్మక ద్రోహం చేస్తున్నారనే ఉద్దేశంతోనే తిరుగుబాటుకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం పోరాడుతూ ఉంటే మన మీద దాడులు చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేశారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాడులు చేశారు, సిబిఐ దాడులు చేశారు, కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారు, మనల్ని బెదిరిస్తున్నాడు. మొన్న చూశారు తమ్ముళ్ళు, మనకివ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, మనకు ఆస్తుల్లో వాటా ఇవ్వకుండా, ఇంకో పక్క మనమిచ్చిన కరెంటు కూడా వాడుకుని 5,000 కోట్ల రూపాయల పైన డబ్బులు ఇవ్వాలి. అది ఇమ్మంటే తిరిగి మనమే ఇవ్వాలని మన మీద ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు పోలవరంలో మనకు అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. సుప్రీంకోర్టులో ఒకరి చేశారు, అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. మీకు పోలవరంలో ఏం పని అని అడుగుతున్నా, అన్ని రాష్ట్రాలకు వాడుకున్న నీళ్ల తర్వాత ఆ నీళ్లు సముద్రంలో పోయే సమయంలో మన గోదావరి ద్వారా దానిపైన పోలవరం కట్టాం. ఇది కేంద్ర ప్రాజెక్టు, కేంద్రం డబ్బులు ఇవ్వలేదు. ఇంకా 4,200 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వకపోతే మనం లెక్క పెట్టుకోకుండా ముందు ప్రాజెక్టు పూర్తి కావాలని 67% పనులు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. రాజధాని కోసం డబ్బులు ఇవ్వమంటే కేంద్రం ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు. ఆ రోజే మనందరం కూడా బాధపడ్డాం, డబ్బులు ఇస్తారు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వచ్చారనుకుంటే మన ముఖాన మట్టి నీళ్లు కొట్టి మనకు మోసం చేసిన వ్యక్తి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కట్టాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోయాం. నిన్ననే ఇంకో కేసు వచ్చింది, హిందూజా కేసు. 100 ఎకరాలు భూమి ఆ రోజు క్లియరెన్స్ ఇచ్చారు, వాళ్లే ఒక కంపెనీకి డబ్బులు ఇస్తారు, అక్కడి నుంచి హవాలా రూట్లో షెల్ కంపెనీలు పంపిస్తారు, మళ్లీ ఆ డబ్బులు తీసుకొచ్చి ఒక కంపెనీకి ఇచ్చి మళ్ళా ఆ డబ్బులు హిందూజాకిచ్చి మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా అవినీతిలో పట్టుబడిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన్ని కాపాడేది చౌకీదార్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నేను అందుకనే మిమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రలో ఫ్యాన్ ఉంటుంది, హైదరాబాద్ లో స్విచ్ ఉంటుంది, ఢిల్లీలో కరెంట్ ఉంటుంది. ఢిల్లీ నుంచి కరెంట్ వదిలితే హైదరాబాద్ లో స్విచ్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, లేకుంటే ఫ్యాన్ ఆగిపోతుంది తమ్ముళ్ళు. అది పరిస్థితి. ఈ ఫ్యాన్ ని ఇక్కడ తిరగనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కుట్రలు, కుతంత్రాలు,